జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రా కాదలిరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఆయన ఈ నెల 28న నెల్లూరుకు విచ్చేస్తున్నారు. నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగర అధ్యక్షుడు మామిడాల మధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజానాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వర్లు రెడ్డి, జిల్లా నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మాలేపాటి సుబ్బానాయుడు, పనబాక కృష్ణయ్య, మాజీ జడ్పిటిసి విజేతరెడ్డి, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పనబాక భూలక్ష్మిలతో కలిసి ఆయన సభా ప్రాంగణాన్ని సందర్శించారు. ఆ ప్రాంగణంలో ఏర్పాట్లపై చర్చించారు. రా కదలీరా సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నారాయణ కోరారు.